హలో అందరికీ నమస్కారం. లలితాస్ కిచెన్ టిప్స్కి స్వాగతం అండి. ఈరోజు ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే సొరకాయ గారెలు ప్రిపరేషన్ చూద్దామండి. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ ఒక సొరకాయ తీసుకోవాలండి. ఈ సొరకాయని ఇలా తురిమి పెట్టుకోవాలి. సొరకాయ తురుము, నెక్స్ట్ కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం ముక్కలండి. నెక్స్ట్ ఇవి కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న ఉల్లిపాయ, 2 ఉల్లిపాయలు తీసుకున్నాం. నెక్స్ట్ జీలకర్ర, సాల్ట్, కొత్తిమీర, ఇది బియ్యపు పిండి అండి. బియ్యపు పిండి కూడా మనం సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఈ సొరకాయ తురుము మొత్తం కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా 1 by 1 యాడ్ చేసుకోవాలండి. దీంట్లో వాటర్ యాడ్ చేయకూడదండి. అసలు ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం తీసుకొని మనం సరిపడా బియ్యపు పిండి వేసి కలుపుకోవాలి. ఎందుకంటే మనకి సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి, ఈ వాటర్ వేసుకోకపోయినా కానీ మనకి ఈ పిండి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. కరివేపాకు అండి, కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటాయి గారెలు అనేవి. ఈ మొత్తం కూడా ఇలా మిక్స్ చేసేద్దాం. ఇలా మొత్తం కూడా నలుపుకుంటూ కలిపేయాలండి. దీంట్లో బియ్యపు పిండిని యాడ్ చేసుకోవాలి. బియ్యపు పిండి అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చూసుకోవాలి. మనకి గారెలు వచ్చేలాగా పిండి ఎలా ప్రిపేర్ అవుతుందా అని చూసుకొని బియ్యపు పిండి ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ అలా కలుపుకోవాలి. వాటర్ మాత్రం అస్సలు మిక్స్ చేయొద్దండి. మనకి ఇంకొంచెం బియ్యపు పిండి కలుస్తుంది ఇందులో కాబట్టి ఇంకొంచెం వేసాను. ఇప్పుడు మళ్ళీ కలిపి చూద్దాం. ఇలా మొత్తం కూడా చక్కగా బాగా కలుపుకోవాలి. మనకి ఇది వెంటనే అయిపోతుందండి. ఒక సొరకాయ ఉంటే చాలు ఇంట్లో, కొంచెం బియ్యపిండి ఉంటే వెంటనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సొరకాయ గారెలు టేస్టీగా మనం స్నాక్ ఐటెం లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండి మనకి రెడీ అయిపోయిందండి. ఇలా గారెకి వచ్చేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి కడాయి తీసుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నా ఇందులో. నెక్స్ట్ ఒక సిల్క్ కవర్ తీసుకొని దానికి ఆయిల్ రాసుకోవాలండి. ఆయిల్ పూసేసుకొని గారెలు దీనిపైన ఒత్తుకోవాలి, సిల్క్ కవర్ పైన. లేదంటే క్లాత్ మీద కూడా, క్లాత్ తడుపుకొని క్లాత్ మీద కూడా చేసుకోవచ్చు. దీనికి మధ్యలో హోల్ చేసుకోవాలండి. ఇలా చక్కగా మధ్యలో హోల్ చేసుకొని మంచిగా గారె ఒత్తుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా 1 by 1 చేస్తూ వేసుకోవాలి. ఈ మొత్తం కూడా ఫస్ట్ టేస్ట్ని ఆల్రెడీ అవుతూ ఉన్నాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవచ్చండి. ఇలా 2 sides కూడా చక్కగా కాల్చుకోవాలి. ఇవి చక్కగా 2 sides కూడా కాలుతున్నాయి. ఇలా మిగతా పిండి మొత్తం కూడా మనకి వేసేసుకోవాలండి. ఇవి అయిపోయినాయండి సొరకాయ గారెలు, మనకి చక్కగా కాలినాయి. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయండి. సర్వ్ చేసుకోవచ్చు, వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సొరకాయ గారెలు అనేవి ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.